ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది, జీవిత ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. ఈ సమయం ఆగదుగాక ఆగదు, ఆగనే ఆగదు, ఎవరి కోసం ఆగదు. ఆగేది మాత్రం జ్ఞాపకాలు మాత్రమే. అవును, జ్ఞాపకాలు మాత్రమే. అయితే ఆ జ్ఞాపకాలు ఎలా ఉంటాయి? చేదుగానా, తీయగానా, పుల్లగానా, ఒగరుగానా? మరియు ఆ జ్ఞాపకాలు దేని మీద ఆధారపడి ఉంటాయి? అది కూడా ముఖ్యమైన విషయమే. ఎప్పుడైనా ఆలోచించగలమా? అది ఒక కర్మ ఫలాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఈ జీవితాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే చేసిన తప్పులను ఒకసారి నెమరు వేసుకోవాలి. అయితే ఆ తప్పులను చూడాలనుకుంటే గతంలోకి తొంగి చూడాలి. గతం కన్నా మంచి బోధకుడు ఎవరుంటారు? ఎవరు ఉండరు కదా. మంచిగా చూడాలనుకుంటే, మంచిగా కొనసాగాలనుకుంటే ముందుకు చూడాలి. ఆ చూపులో స్పష్టత ఉంటే అద్భుతాలు కనిపిస్తాయి నీకు కనిపించే ఎదురుగా ఉన్న వేదిక మీద. మారాలి అనుకుంటే, మళ్ళీ తప్పులు చేయకూడదు అనుకుంటే, గతం చేసిన తప్పుల నుండి నేర్చుకున్న విషయాలను ఆధారంగా ఏమైనా గొప్ప పనులు చేయాలనుకుంటే రాబోయే విశాల వేదిక, రాబోయే కాలం కన్నా మరొక అవకాశం, మరొక వేదిక ఏది ఉండదు. అయితే గమనిక, ఏ తప్పు చేయకూడదు అనే నిబంధనలో ఉన్నా ఏదో ఒక తప్పు జరుగుతూనే ఉంటుంది. అప్పుడు తప్పును గురించి బాధపడితే సరిపోదు, దాని నుండి నేర్చుకోవాలి. సరిదిద్దుకోవటం అనేది చక్కని అవకాశం. సరిదిద్దుకోవటం మానకూడదు. అలా కొనసాగితే నిన్నటి తప్పులన్నీ రేపటికి మళ్ళీ వికసిస్తాయి. మంచి భవిష్యత్తు వేదిక, మంచి ప్లాట్ఫామ్ నీకు కనిపింపచేస్తుంది. ఆ అవకాశాన్ని మిగిలిన జీవితంలో వదులుకోకూడదు. ప్రతి మనిషికి చివరి అవకాశం వస్తుంది. కనీసం చివరిలో అయినా మనిషి మార్పును గమనించాలి. మార్పు ఆధారంగా అడుగులు వేయాలి. ఎందరో చెప్పారు, ఎన్నో మహాపురాణాలు ఇవే చెబుతున్నాయి. ఏం ప్రయోజనం? నేర్చుకోవాలి కదా. నేర్చుకునే అవకాశాన్ని, నేర్చుకున్న తర్వాత సర్దిద్దుకునే వేదికని వదలకూడదు.